జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో అద్భుతాలు ఎన్నో సాహసాలు కానీ వాటన్నిటి విషయంలో ప్రజలకు ఏదైనా ఒక పథకం అమలు చేసినప్పుడు పూర్తిగా అది ప్రజల వద్దకు చేరే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు దానికి సంబంధించి మధ్యలో చాలా వ్యవస్థలనే ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోయినా ఫైనల్గా ప్రభుత్వం మీదే నిందపడుతుంది ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధానంగా మద్యానికి సంబంధించి అలాగే ఇసుకకు సంబంధించి ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే బెల్ట్ షాపుల విషయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందరికీ తెలుసు దాదాపు నలభై మూడు వేల బెల్ట్ షాపుల్ని ఎత్తివేయడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం అలాగే మద్యం షాపుల్ని పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది ముప్పై మూడు శాతం మద్యం దుకాణాలు తగ్గించారు ఎందుకంటే మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి నవరత్నాల్లో అది కూడా ఒకటి కాబట్టి అలాగే ఒక రకంగా మద్యపాన నిషేధం అనేది చాలా సాహసం ఎందుకంటే ప్రభుత్వ రెవెన్యూ మీద అతి పెద్ద దెబ్బ పడుతోంది ఇది అందరికీ తెలుసు అయినా సరే ఆ సాహసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆదాయాన్ని ఒక రకంగా ఫనంగా పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇదే సమయంలో కొంతమంది ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ మద్యాలు అమ్ముతూ అడ్డదారులు తొక్కుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఎందుకంటే భారీగా అక్రమ మద్యం శేషాలు ఎప్పుడైతే దొరుకుతున్నాయో ఇక మద్యపాన నిషేధం అమలు ఎలా జరుగుతోంది అనేది ఒక ప్రశ్న ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అలాగే ఇసుక అక్రమాల విషయంలో కూడా ఎందుకంటే ఇసుకని ఎంతో పగడ్బందీగా ఆన్లైన్ ద్వారా అమ్మకం జరుపుతున్నారు ఇసుకని ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు ఎవరికి కొరత లేకుండా ఇసుకని సప్లై చేస్తామని చెప్తున్నారు అయితే ఇసుక అక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి అక్రమ మద్యం అవిని అది కూడా యథావిధిగా జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి గట్టి వార్నింగ్ ఇచ్చారు సహజంగానే మద్యం అలాగే ఇసుక దందా విషయాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఎక్కువగా ఉంటుంది అనే ఒక ప్రచారం ఉంది అందుకే అధికారులు ఇలాంటి విషయాల్లో చర్యలు తీసుకోవాలంటే కాస్తంత వెనకం చేస్తారు కానీ అసలు ఉపేక్షించే పనే లేదు ఎవరైనా ఒక్కటే ఖచ్చితంగా ఈ అక్రమంగా మద్యం తరలిస్తున్నా సరే అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నా సరే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అసలు ఎవరిని కూడా వదలద్దు ఎవరైనా ఒకటే అని చెప్పి ఆయన తేల్చి చెప్పేశారు మన పార్టీ అయినా పక్క పార్టీ అయినా ఎవరైనా ఒకటే అక్రమం జరిగితే మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని ఇదే సమయంలో రీచ్లను అంటే ఇసుక రీచ్లు ఓపెన్ చేయాలి అని కూడా అంటే వచ్చే వర్షాలు వచ్చేనాటికి దాదాపు డెబ్భై లక్షల మెట్రిక్ టన్నులను ఇసుక మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలి అని చెప్పి కలెక్టర్లు అలాగే ఉన్నతాధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు అంటే జూన్ ఈ నెల చివరి నాటికి రోజుకి ముప్పై లక్షల టన్నుల ఇసుక లక్ష్యంగా పెట్టుకోవాలి దాన్ని నిల్వ చేయాలి అనేది శ్రీకాకుళం అలాగే కృష్ణ గుంటూరు నెల్లూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ ఇసుక ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచాలి అని కూడా చెప్పడం జరిగింది పెంచితే ఇసుక నిల్వలు కూడా పెరిగితే భవిష్యత్తులో ఇసుక కొరత ఉండదు అనేది అంటే కొత్త కొత్త సోర్సులను గుర్తించి ఎక్కడి నుంచి ఇసుక తీసి రావాలనే సోర్సులు గుర్తించి ఇసుక రీచ్లు ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఒక రకంగా అక్రమార్కులు ఇప్పుడు భయపడాల్సిందే ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఉపేక్షించొద్దు అని చెప్పి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసేశారు ఎందుకంటే ఒక ప్రజాప్రభుత్వంగా అభివృద్ధే లక్ష్యంగా ప్రజా సంక్షేమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇటువంటి అక్రమార్కులు గనక పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అనేదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పిన మాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి